వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ పై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కత్తి మహేష్ జంతువులా వ్యవహరిస్తున్నారని బ్రాహ్మణ సంఘ నేతలు మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాలలో మత ఘర్షణలు సృష్టించేందుకు కత్తి మహేష్ ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. కులం అడ్డుపెట్టుకొని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. కత్తి మహేష్ను ఏపీ నుంచి కూడా బహిష్కరించాలని డిమాండ్ చేశారు. పరిపూర్ణానంద స్వామి యాత్రను అడ్డుకోవడం సరికాదని బ్రాహ్మణ సంఘాలు పేర్కొన్నాయి. ఎందుకు ఈ పరమైన చర్యలు చేయాలి? మత విశ్వాసాలపై మీకు నమ్మకం లేనప్పుడు మీకు మాత్రం హిందువు అనేటువంటి పేరు పెట్టుకుని మీరు ఏ విధంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో జీవిస్తున్నారు? హిందూ వ్యతిరేక శక్తులకు ఏ విధంగా మీరు సహకారం చేస్తున్నారనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ సంఘ విద్రోహక చర్యలకు పాల్పడుతున్నటువంటి ఇత్యాది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే మా అందరి అభ్యర్థన కొరకు మాత్రమే కాకుండా దేశ సౌభ్రాతృత్వం కోసం, దేశ సమానత్వం కోసం, దేశం యొక్క ప్రజల క్షేమం కోసం వీటిని తక్షణమే మీరు అందరూ కూడా బహిష్కరిస్తే మేమందరం కూడా హర్షిస్తాం. భవిష్యత్తులో మీ ప్రభుత్వాలు కానీ మీరు కానీ అధిష్టాన వర్గంలో ఉండాలి అనే ఆశ ఉన్నటువంటి ఎవరైనప్పటికీ కూడా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు ఒక్కరే కాదండి, హిందూ జనావాసాల్లో ఉన్న ఆడవాళ్ళు కూడా ఇవాళ బయటికి వచ్చి తమ గోడుని వెళ్ళగట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఎంత రోధిస్తున్నారో, ఎంత బాధపడుతున్నారో చూసేవాళ్ళకి మాత్రమే తెలుసు. మీలాగా అధికార గర్వంతో మా డబ్బులతో బ్రతికేటటువంటి అధికారం తెలియదు బహుశా. ఎందుకంటే మీరు ఏ ప్రయాణం చేసినా ఏం చేసినా కూడా అది కేవలం ప్రజల డబ్బులతో మాత్రమే వస్తుంది. ప్రజల డబ్బులతో మాత్రమే మీరు విలాస జీవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు.